హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో సిరీస్ వోల్టేజ్ రెగ్యులేటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ వర్కింగ్ గురించి చూద్దాం. సో ఈ సిరీస్ వోల్టేజ్ రెగ్యులేటర్లో మనకు మెయిన్ కంట్రోల్ ఎలిమెంట్ ట్రాన్సిస్టరు ఈ విధంగా సిరీస్ టు ది లోడ్ కనెక్ట్ చేయబడుతుంది. దీని యొక్క బేస్కి జీనార్ డయోడ్ ఈ విధంగా కనెక్ట్ చేయబడి ఉంటుంది. సో ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ కనెక్ట్ చేయబడడం జరుగుతుంది. సో ఇది ఇన్పుట్ వోల్టేజ్, అన్రెగ్యులేటెడ్ ఇన్పుట్ వోల్టేజ్, ఇది రెసిస్టెన్స్ ఆర్. సో ఇది వోల్టేజ్ బిట్వీన్ బేస్ ఎమిటర్ విబిఈ అండ్ ఇది వోల్టేజ్ ఆఫ్ జీనా డయోడ్ విజెడ్, ఇది లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్, ఇక్కడ వోల్టేజ్ విఎల్, అవుట్పుట్ వోల్టేజ్ విఎల్. ఇది దీని యొక్క సర్క్యూట్ డయాగ్రాము. ఎమిటర్ బేస్ కలెక్టర్. సో ఇక్కడ జీనా డయోడ్ మనకు రివర్స్ బ్రేక్ డౌన్ రీజియన్లో ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో విజెడ్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇక్కడ ట్రాన్సిస్టర్ ఇస్ ది కంట్రోల్ ఎలిమెంట్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ది లోడ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిరీస్ వోల్టేజ్ రెగ్యులేటర్. సో దీని యొక్క వర్కింగ్ లేదా అనాలిసిస్ తీసుకున్నట్టయితే, సపోజ్ ది లోడ్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది అనుకుందాము. ఆర్ఎల్ ఇంక్రీజ్ అయినప్పుడు సో విఎల్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. విఎల్ ఈక్వల్ టు ఐఎల్ ఇంటూ ఆర్ఎల్ కాబట్టి, సో ఇప్పుడు ఆర్ఎల్ ఇంక్రీజ్ అయింది కాబట్టి విఎల్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే వోల్టేజ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లోడ్ రెసిస్టెన్స్ కాబట్టి. సో విఎల్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు విబిఈ డిక్రీజ్ అవడం జరుగుతుంది, ఎందుకంటే విజెడ్ కాన్స్టెంట్ కాబట్టి. సో విఎల్ ఈక్వల్ టు విజెడ్ మైనస్ విబిఈ ఫ్రమ్ ది ఈక్వేషన్. సో విబిఈ డిక్రీజ్ అయింది కాబట్టి మనకు ట్రాన్సిస్టర్ యొక్క ఇన్పుట్ డిక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇన్పుట్ కరెంట్ డిక్రీజ్ అవుతుంది. సో ట్రాన్సిస్టర్ యొక్క ఇన్పుట్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ అనేది, అవుట్పుట్ కరెంటు డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో విఎల్ ఈక్వల్ టు విజెడ్ మైనస్ విబిఈ అండ్ విబిఈ ఈక్వల్ టు విజెడ్ మైనస్ విఎల్. విబిఈ డిక్రీజ్ అవడం జరుగుతుంది. సో విజెడ్ కాన్స్టెంట్ కాబట్టి ఆటోమేటిక్గా విఎల్ డిక్రీజ్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంక్రీజ్ అయిన వోల్టేజ్ మనకు డిక్రీజ్ అయ్యి కాన్స్టెంట్గా ఉండడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. థ్యాంక్ యూ.